సంతోషంగా ప్రజలు ఉంటారు, వారికి మీద ఇబ్బంది పడదని చెప్పి ఎస్ఆర్ గ్రంథకర్త చాలా చక్కగా రాసి దేవుడు ఆయనకు రాయించగలిగితే ఈ లేఖలో రాసినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు. ఇంకా 700 సంవత్సరాల వరకు ఏం చేయలేదంటే యేసు ప్రభు రాలేదు. కానీ యేసు ప్రభు పుడతాడని చెప్పి దేవుడు ముందుగానే యెషయా గ్రంథకర్తకి ఏం చేశాడంటే ప్రవచనాత్మకంగా రాయించి పెట్టినప్పుడు ప్రజలు ఈ యెషయా గ్రంథకర్త వీధుల్లోకి వెళ్ళి దీన్ని ప్రకటించినప్పుడు ఏం చేశారంటే ప్రజలందరూ వింటా ఉన్నారు. ఎవరైతే ప్రజలు బాధింపబడుతున్నారో, ఎక్కువ పన్ను కడతా ఉన్నారో, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉన్నారో, లేకపోతే వారు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరూ ఈ ప్రకటనను విన్నప్పుడు ఎదుగు మీ కొరకు ఒక రాజు వస్తాడు, ఆయన ఏం చేస్తాడంటే అంధకారం నుంచి వెలుగులో మిమ్మల్ని తీసుకుని వస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అన్యాయాన్ని భరించలేక వారు ప్రార్థన చేయడం. రక్షకుడు మేము మా కొరకు ఏం చేయాలంటే నువ్వు దిగిరావాలి, మమ్మల్ని ఏం చేయాలంటే కాపాడాలి, రక్షించాలి అని చెప్పినప్పుడు కొంతమంది మతాధిపతులు, కొంతమంది పెద్ద మనుషులు, కొంతమంది ఈ లేఖనాలు తెలుసుకున్నారు, ప్రార్థనా పనులు కొంతమంది ఏం చేశారంటే ఈ ప్రవచనం మనకు ఒక గొప్ప ప్రవచన కర్త ద్వారా మనకు ఏం చెప్పిందంటే వినపడింది కాబట్టి ఇంకెక్కువ రోజులు లేదు, కొద్ది రోజుల్లోనే యేసు ప్రభు ఏం చేస్తారంటే ఈ లోకంలో రక్షకుడు కొడతాడు. అప్పటికి వారు యేసు ప్రభు అనే పేరు తెలియదు, కానీ రక్షకుడు మన కొరకు మెస్సేజ్ మన కొరకు ఏం చేస్తాడంటే పుడతాడు అని చెప్పి చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ మెస్సేజ్ ఏ రకంగా పుడతాడు అని చూసుకున్నట్లయితే 7వ అధ్యాయంలో రాయించబడిన వచనం 7వ అధ్యాయం 14వ వచనం 13-14 చదువుకుంటే మనకు అర్థమవుతుంది మెస్సేజ్ ఉండే లక్షణాలు ఎలా పుడతాడు, ఎవరికి పుడతాడు అనేది ముందే రాయించారు. 7వ అధ్యాయం 13-14 వచనం మనుషులను విసికించడం సాలదనుకొని నా దేవుని కూడా విసికిందురా, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలోచించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును, మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. పెరుగు తేనెను తినును. ఇదిగో మెస్సేజ్ వస్తాడు అని చెప్పి మీరు అందరూ ఎత్తి చూస్తున్నారు కదా, వెతకుతా ఉన్నారు కదా, ఎక్కడ పుడతాడు మెస్సేజ్ అని చెప్పి అందరూ చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రక్షకుడు ఎక్కడ పుడతాడని ఆత్రంగా మీరు ఏం చేస్తారంటే దేవుడిని కూడా మీరు విసిగిస్తున్నారు కదా, అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక సూచన మీకు అనుగ్రహించాడు. ఈ మెస్సేజ్ ఎలా పుడతాడంటే కన్యకకు ఏం చేస్తారంటే మెస్సేజ్ పుడతాడు అని చెప్పి ఒక సూచన ఇచ్చాడు. ఆయనకి పేరు ఏమని పెడతారంటే ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని. ఇమ్మానుయేలు అనే మాట దగ్గరికి మళ్ళీ వస్తాం మనం. ఇక్కడ ఆ సూచన గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఎందుకో మెస్సయ్య అనే ఈ రక్షకుడు ఎవరికి పుడతారంటే కన్యకకు పుడతాడు అని చెప్పినప్పుడు ఆ దేశంలో, యూదా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో, ఈ ప్రపంచ దేశాలన్నింటిలో జనాలు ఏం చేస్తారంటే ఎందుకో మెస్సయ్య పుడతాడంట, అయితే ఆయన కన్యకలు మాత్రమే పుడతారంట అని చెప్పి ఏం చేశారంటే కొంతమంది స్త్రీలు కన్యకలుగానే మిగిలిపోయారు. ఎందుకో ప్రభు నువ్వు పుడితే నువ్వు రక్షకుడికి కారణమైన నీవు జన్మిస్తే నువ్వు నా కడుపులోనే పుట్టాలి అని చెప్పి ఏం చేశారంటే పెళ్లి చేసుకోవడం మానేశారు. ఎందుకో నీ ద్వారా ఈ లోకానికి రక్షణ వస్తుందంటే దానికి నన్ను ఏర్పాటు చేసుకో అని చెప్పి చాలా భక్తిగా ఏం చేస్తారంటే కనిపెట్టుకుని చూస్తా ఉన్నారు. అట్లాంటి సమయాల్లో కొంతమందికి, లేకపోతే పెళ్ళైన వారికి ఎక్కడైనా బాబు కానీ బాబు పుట్టి ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళంటే ఆల్రెడీ ఈ ప్రవచనం విన్న రక్షకుడు పుట్టారని చెప్పారు కాబట్టి ఏం చేసేవాళ్ళంటే కొత్త బట్టలు వేసుకొని తంబూర సితారం చేతలు పట్టుకొని వాళ్ళు చాలా రకరకాలైన వంటలు ఏం చేసేవాళ్ళంటే తీసుకొని వాళ్ళు పాటలు పాడుకుంటా కీర్తనలు పాడుకుంటా దేవుడి స్తుతిస్తే ఏం చేసేవారంటే ఆ కుటుంబ గుమ్మం దగ్గర నిలబడి వారు ఏం చేసేవారంటే ఆయన మహిమపరిచి ఈయనే రక్షకుడు అయి ఉంటాడేమో అని చెప్పి ఆయన్ని ఆరాధన చేసి ఆయన దగ్గరికి వెళ్ళి వెతికేవారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ వివాహం అయిన వారికి ఏం చేశారంటే ఈ బాబు పుట్టాడని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసారు. 700 సంవత్సరాలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు ప్రతి వారం ఎక్కడైతే బాబు పుడతారో అక్కడ ఏం చేసేవాళ్ళంటే కొత్త బట్టలు వేసుకుని తంబూర సితార చేత పట్టుకొని వారు మొత్తం అలంకారం అంతా చేసుకుని ఏం చేసేవాళ్ళంటే ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆ బాబుని చూసేవారు. కానీ వారు నిరుత్సాహం ఎదురైంది, ఎందుకంటే ఆ బాబు కన్యకకు పుట్టలేదు కానీ పెళ్ళైన ఇద్దరు దంపతులకి పుట్టాడు. అందుకనే మెస్సయ్య పుడితే రక్షకుని మనం ఎలా స్వీకరిస్తాము అని చెప్తుంటే మామూలుగా చింతలు బట్టలు వేసుకొని లేకపోతే మనం ఎలా ఉన్నాం అలాగే కాదు, కానీ ఆయన ప్రత్యేకమైన గొప్ప దైవ కుమారుడు కాబట్టి ఆయన ఎలాగా స్వీకరించాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఒక పద్ధతులు వాళ్ళు ఏం చేసి వాళ్ళని తయారయ్యి ఆయన ఎదుర్కోవడానికి ఇవ్వలేదు. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే ఈరోజు చక్కగా మంచి బట్టలు వేసుకొని ఇంటి పైన స్టార్ పెట్టుకొని ఈ చెట్లు పెట్టుకొని ఏం చేస్తామంటే మనం వాయిద్యాలు వాయించుకొని ఎన్ని చేస్తాం, కానీ ఆ రోజులు ప్రజలందరూ ఎత్తుకుంటూ వెళ్ళారు ఆయన దగ్గర, కానీ వాళ్ళకి ఆయన కనపడలేదు ఆ సమయం.
అయితే క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టాము అంటే యేసు ప్రభు పుట్టే ఆ కాల సమయంలో ఏం జరిగిందంటే ఆ మంచు ప్రాంతంలో ఆ ప్రత్యేకమైన శీతాకాల సమయంలో ప్రతి చెట్టు ఏం చేయబడిందంటే మంచు చేత కప్పబడి అది కూలిపోయి లేకపోతే కూరుకుపోయి అలాగే అది చనిపోయేది. కానీ కేవలం ఒక ప్రత్యేక ఆకారం కలిగిన చెట్టు మాత్రం ఏం చేసిందంటే దానిపైన పడే ఆ మంచును కూడా తట్టుకొని అది ఏం చేసింది చాలా చక్కగా పచ్చగా ఏం చేసిందంటే నిలబడేది. కేవలం యేసు ప్రభు వారు పుట్టిన కాలంలో మాత్రమే జరిగింది అలా. కాబట్టి యేసు ప్రభు జననానికి సూచనగా ఏం చేశారంటే ఈ చెట్టు ఏం చేస్తుందంటే యేసు ప్రభు జననానికి మనకు జీవితం ఇచ్చిన దేవుని గుర్తు చేస్తుంది జ్ఞాపకం చేస్తుందని ఆ చెట్టును తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు వారు అలంకారం. అలాగే స్టార్ మనం చూసుకున్నట్టు చాలా చక్కగా చాలా మంచి స్టార్లు ఉన్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు ఈ సందులో ఒకరి స్టార్లు పెట్టినట్టు చాలా మంచిది. హల్లెలూయ. స్టార్ ఎందుకు పెట్టారు అంటే కొంతమంది జ్ఞానులు ఏం చేశారంటే ఎందుకో ఎక్కడో రక్షకులు పుడతారు ఆయన తెలియదు వారికి ఎవరు యేసు క్రీస్తు అని తెలియదు కానీ రక్షకులు అనే ఒక ఆయన పుడతాడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రపంచ పాలన కంటే ఆయన చాలా మంచి పాలన తీసుకొస్తారు ప్రజల్ని రక్షిస్తారని చెప్పి కనిపెడతా ఉన్నప్పుడు వారికి ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే ప్రయాణం చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే నక్షత్రాన్ని గమనిస్తూనే ఉన్నాం, మన పని ఇదే. కానీ ఏ నక్షత్రం ఇంత దూరం ప్రయాణం చేయలేదు, ఇంత కాంతివంతంగా కనిపించలేదు, ఇంత దగ్గరగా కనిపించలేదు, ఈ నక్షత్రం చాలా ప్రత్యేకంగా సూచిస్తుంది మనకున్న గ్రంథాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి అంటే ఎవరైనా ఒక మహానుభావుడు ఒక గొప్ప వ్యక్తి దైవ కుమారుడు కనుక లోకంలో పుడితే ఒక ప్రత్యేకమైన నక్షత్రం కనిపిస్తుంది. ఆ నక్షత్రం భూమిపై పుట్టింది కాబట్టి ఈ నక్షత్రం మనకి ఏం చేస్తుంది దారి చూపిస్తుందని చెప్పి ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తా వెళ్ళినప్పుడు ఆ నక్షత్రం కన్యగా వస్త్ర పాక మీద ఆగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రజలందరూ కొత్త బట్టలు వేసుకుని వాయిద్యాలు పట్టుకొని లేకపోతే మంచి వంటలు పట్టుకొని తీసుకెళ్ళారు కానీ యేసుక్రీస్తు పుట్టినరోజు ఎవరు రాలేదు ఆయన దగ్గర. ఎవరు కొత్త బట్టలు వేసుకొని రాలేదు, ఎవరు వాయిద్యాలు వాయించలేదు, ఎవరు ఆయన కోసం పిండి వంటలు తీసుకురాలేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలియదు కానీ లేకపోతే సువార్తలో ఏమని రాయబడిందంటే అప్పుడు పరలోకం నుంచి ఒక పరిశుద్ధ గుంపు ఏం చెప్పిందంటే ఆ స్థలానికి దిగి వచ్చి ఆకాశ మహాకాశంలో నివసించువాడా నీకు ఏం చేయబడుతుంది స్తోత్రం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే తంబూరులతో సితారులతో వాళ్ళు ఏం చేశారంటే వాయిద్యాలు వాయించి వారు పాటలు పాడి ఆయన మహిమపరిచిన తర్వాత ఈ జ్ఞానం వచ్చి ఆయనకి బంగారం గోలం సాంబ్రాన్ని సమర్పించి ఆయన వారు వెళ్ళిపోయారు. అయితే ఈ రక్షకుడికి ఏమని పేరు పెట్టుబడింది అని మనం ఇందాక చెప్పాం, మళ్ళీ అక్కడికి వస్తామని చెప్పి ఏమని పేరు పెట్టుబడింది ఇమ్మానుయేలు అనగా ఫుట్ నోట్స్ లో అక్కడ భాషాంతరం ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం దేవుడు మనకు తోడై ఉండదు అని చెప్పి అర్థం. ఇమ్మానుయేలు అంటే అందరూ చెప్పాలి, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆ వాక్యం ఏం చేయబడుతుంది అంటే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు మనకి ఏం చేయబడున్నాడు అంటే తోడుగా ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే మన ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉన్నాడు, మన సమస్యల్లో మనకు తోడుగా ఉన్నాడు, మన అవమాన స్థితిలో మనకి ఏం చేస్తాడంటే తోడుగా, మనకు ప్రశాంతత లేని స్థితిలో మనకి ఏం చేస్తాడంటే ప్రశాంతత కలుగు చేసి ఆయన ఏం చేస్తున్నాడు తోడుగా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 18:20 ఏమని రాయబడిందంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారో అక్కడ నేను నిశ్చయంగా మీతో ఉంటాను. ఈరోజు మనం కూడుకొని ఉన్నాం యేసు ప్రభు నామం పేరు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా ఆయన ఏం చేపడుతున్నాడంటే ఆరాధన చేపడుతున్నాడు. అయితే మాకు ఎక్కడ కనపడట్లేదు ఇమ్మానుయేలు అని చెప్పి మీరు అడిగినట్లయితే యేసు ప్రభువుని కనుక ఒక స్తంభంలోనూ ఒక ఆకారంలో కానీ మనం ఏం చేసామంటే బంధించి పెట్టామనుకో ఆయన ఏం చేయలేడంటే అన్ని సమయాల్లో ఆయన అందరితో ఉండలేడు. కాబట్టి ఆయన యోహాను సువార్త 4:5 ఏమని మాట్లాడలేదో చెప్పాడంటే ఇదిగో నేను ఆత్మ అయ్యున్నాను కనుక నన్ను ఆత్మతోను సత్యముతోను మీరు ఏం చేయాలి ఆరాధన చేయాలి. నాకు ఒక రూపం లేదు, నేనేం చేయబడున్నాను ఆత్మయ్యున్నాను కాబట్టి ఆత్మతోను ఆ సత్యముతోను నన్ను ఆరాధించాడు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏ దేవుడైతే సముద్రం పైన ఆయన నీటి పైన నడుచుకుంటూ వెళ్ళాడు, ఏ దేవుడైతే ఆయన ప్రజలకు అనారోగ్యంలో ఉన్నప్పుడు వారికి స్వస్థత కలుగు చేశాడు, కుష్టి రోగస్తుని బాగు చేశాడు, అరణ్యంలో ఆయన ఏం చేశాడంటే 5,000 కంటే పైగా ఆయన ఏం చేశాడంటే వారందరికీ ఆహారాన్ని పంచి పెట్టాడు. ఇంకా చెప్పుకోవాలంటే ఏ దేవుడైతే శత్రువుని కూడా ప్రేమించమని చెప్పాడు, ఏ దేవుడైతే మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆ దేవుడు ఏం చెప్పాడంటే ఇదే దేవుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు తోడుగా ఉంటానని నా పేరు ఇమ్మానుయేలు అని చెప్పి సెలవిచ్చాడు. ఎప్రిల్ రాసిన పత్రిక 13:8 మనం చూసుకున్నట్టయితే ఆయన నిన్న నేడు
రేపు ఏకరీతి ఉన్నాడు. ఆయన ఆ రోజు ఒకటే ఉన్నాడు, ఆయన రేపు ఒకటే ఉంటాడు, అది ఈ రోజు ఒకటే ఉంటాడు. మనుషులు మనమే మారుతూ ఉంటాం, రకరకాలుగా ఉంటాం. ఒక రోజు వచ్చి దేవుడి స్తోత్రం అని చెప్తాం, ఇంకో రోజు వెళ్ళి మనం ఏం చేస్తామంటే కొట్లాడుకుంటాం. కానీ ఒక రోజు మనం చాలా భక్తిగా ఉంటాం, ఇంకో రోజు మనం ఏం చేస్తాం అంటే బయట తీవ్రవాదం కంటే చాలా దారుణంగా మారిపోతాం. కానీ దేవుడు అలా మారిపోయే దేవుడు కాదు. ఒకసారి దేవుడు కనుక నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన కనుక నీ జీవితంలోకి అడుగు పెట్టి ఆయన ఇమానుయేలుగానే ఆయన నీకు ఎప్పటికీ తోడుగానే ఆయన కొనుకొడు నిద్రపోడు ఆయన ఎప్పటికీ ఏకరీతిగానే ఉండి ఏం చేస్తానంటే నిన్ను కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక ప్రశ్న, ఎంతమంది ఈ రోజు కొత్తగా వచ్చి చేయొచ్చు, కొత్తగా ఎంతమంది వచ్చారు, లేకపోతే చాలా రోజుల తర్వాత వచ్చారు, వెరీ గుడ్. ఎంతమంది ఈ సంఘానికి వస్తానే ఉన్నారు, ఎంతమంది ఈ ప్రసంగాలు ఎంతనే ఉన్నారు చేయొచ్చు, మిగతా వాళ్ళందరూ వస్తున్నట్టు లెక్క. అయితే ఒక ప్రశ్న అయితే ఏంటంటే, ఆ రోజు యేసుప్రభు పుట్టినరోజు ఎవరు ఆయన చేర్చుకోలేదు? ఆవిడ మరియమ్మ గర్భవతి అయ్యి ఆవిడ యోసేపు పాపం ఆయన ఎంతో ప్రయాసపడి ఆమెను తీసుకెళ్ళి బెత్లెహేము నుంచి ఆయన ఏం చేసిందంటే బెత్లెహేము స్థలానికి తీసుకెళ్ళి అక్కడ ఏదైనా స్థలం దొరుకుతుందేమో అని చెప్పి యేసుప్రభు జన్మించడానికి ఇంకోసేపు ఆయన ప్రశ్నిస్తాడు, ఆవిడ ప్రశ్నిస్తాడు, ఆయన జన్మిస్తాడు. అటువంటి అప్పుడు ఎవరైనా చేర్చుకుంటారని చెప్పి వెళ్ళి ప్రతి తలుపు తగ్గినప్పుడు వారు ఏమని చెప్పారంటే, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశారంటే తోసేశారు. కానీ ఆ రోజు పరలోకంలో దేవదూతలు మాత్రం ఆయన ఏం చేసేయండి గుర్తించి ఆయన కోసం తిరిగి వచ్చింది. కొంతమంది జ్ఞానులు మాత్రమే ఏం చేశారంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఇట్లాంటి సమయం ఈసారి యేసు ప్రభు గారికి ఒకవేళ ప్రస్తుతం పుడితే మా ఇంట్లో నేను మరి స్థలం ఇస్తాను అంతమంది అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అందరూ ఉన్నారు, కరెక్టేనా? ఏమో మీరు ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఈ రోజు కనుక యేసు ప్రభు వస్తే నా ఇంట్లో నేను స్థలం ఇస్తాను అన్నట్టు మీలో ఎవరైనా ఉంటే మళ్ళీ అవకాశం మన అందరికి ఇస్తాను యేసు ప్రభు. ఆ రోజు కొంతమంది జ్ఞానం మాత్రమే యేసు ప్రభు వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ ఈ రోజు అజ్ఞానంలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే మళ్ళా యేసు ప్రభు వారు మరోసారి లోకానికి తిరిగి రాబోతా ఉన్నారు. ఆ రోజు నా ఇంట్లో స్థలం లేదు వెళ్ళు అంటే ఆయన పశువు పాలు ఇంకా పడుకోడు ఆయన, ఎందుకంటే ఆయన ఇంకా శిశువుగానే లేడు, ఆయన కుమారుడు అయిపోయాడు, ఆయన ఆయన రాజుగా రారాజుగా యూదా గోత్రపు సింహముగా ఆయన ఏం చేస్తున్నాడంటే వస్తున్నాడు. అయితే ఆ రోజు నా ఇంట్లో స్థలం లేదంటే నీకు పరలోకంలో స్థలం లేదు, నువ్వు నరకానికి వెళ్ళి అని చెప్పి ఏం చేస్తాడు? తోసేస్తాడు. కాబట్టి అజ్ఞానమైన మనల్ని ఆయన ఎత్తుక్కుంటే వస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని తెలుసుకొని ఆయన నమ్ముకోవాలి. అందుకే మత్తయి సువార్తలో మొదటి రెండు అధ్యాయులు ఆయన ఏం చేస్తాడంటే వంశావళి రాసుకుంటూ వస్తాడు. ఇలాగ పలాన వాళ్ళు పేరు మరి అయ్యి యోసు పుట్టాడు అని చెప్పి రాసిన తర్వాత మరి యేసుక్రీస్తు వారి జననం గురించి కొంత మాటలు రాసుకుంటూ వస్తాడు. ఆ తర్వాత లూకా సువార్తలో కూడా మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారి గురించి కొద్దిగా రాసుకుంటూ వస్తాడు ఆయన ఎలా పుట్టాడని చెప్పి. కానీ మార్కు సువార్తలో ఈ సంగతి ఏమి మనకు కనపడదు. యోహాను జన్మం గురించి చెప్పడు, కానీ ఎలా యేసు క్రీస్తు వారు ఎందుకోసం ఈ లోకానికి వచ్చారు చెప్తారు. అయితే యేసుక్రీస్తు సారాంశం ఈ లోకం రావడానికి తన ఉద్దేశం మార్కు సువార్తలు మార్కు చాలా చక్కగా రాసుకుంటా ఆయన మార్కు సువార్త 1:15 చదువుకున్నాం, చాలా చక్కగా రాశారు. మార్కు సువార్త 1:15 చదువుకున్నాం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెబుతూ దేవుని సువార్త ప్రకటించుతూ గల్లీకు వచ్చేది. చాలు, కాలము సంపూర్ణమైపోయింది. ఇంక మీకు కాలం లేదు, మీకు సమయం లేదు, ఇంకా జాగ్రత్త పడాలి. మీరు దేవుని రాజ్యం ఏం చేయబడిందంటే వచ్చి ఉన్నది. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన విశ్వసిస్తారో వారు మాత్రం ఏం చేయబడతారంటే దేవుని రాజ్యంలో పాలి భాగస్థులు అవుతారు అని చెప్పి చాలా చక్కగా రాశారు. ఇంక మీద సమయం లేదు, మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. దేవుడి రాజ్యం వస్తూ ఉంది, వచ్చేసింది ఆల్రెడీ. దేవుడి రాజ్యం అంటే ఏంటంటే ఎక్కడైతే రాజు ఉంటాడో అదే దేవుని రాజ్యం. అక్కడ ఏం చేయబడుతుందంటే నీతివంతమైన పరిపాలన ఉంటుంది. ఈ రాజ్యం ఆల్రెడీ ఒకసారి ప్రారంభించబడింది. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేయబడిందంటే ఈ రాజ్యం ప్రారంభించబడింది. ఎవరైతే ఈ రాజ్యంలో పారిభాగస్తులు కావాలనుకుంటారో వారు మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయన ఎందుకు విశ్వసిస్తారో వారందరూ ఈ రాజ్యంలో పారిభాగస్తులు అవుతారు. అయితే ఈ దేవుని రాజ్యం ప్రారంభించబడిన రాజ్యం ఏమవుతుందంటే పరిపూర్ణం అవుతుంది. ఈ పరిపూర్ణమైనప్పుడు ఇందులో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాజ్యంలో ఉండరు. కేవలం ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం పొందుతారో వారు మాత్రమే ఏం చేయబడతారంటే ఆ రాజ్యంలో ఉంటారు.
మరో చోట ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారు అని చెప్పి ఆయన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడారు. రెండవ రోజు యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తా మాట్లాడుతూ బోధిస్తా ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు ఏమని చెప్తారంటే, ఎదుగో మీ తల్లి మీ సహోదరులు కొంతమంది వస్తా ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన నిలబడి ఏం చెప్తారంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, మీరెవరు నా తల్లి సహోదరులు కాదు, ఎవరైతే నా మాటలని ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు మాత్రమే నా తల్లి నా సహోదరులు అని చెప్తారు. అంటే ఈ ప్రకటన ప్రకటించబడింది యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన ద్వారా మాత్రమే మీకు పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుంది, ఈ లోకం నాశనం చేయబడితే తర్వాత ఒక కొత్త ఆకాశం కొత్త భూమి కొత్త ప్రపంచం ప్రారంభించబడుతుంది, దానికి యేసుక్రీస్తు మాత్రమే రాజుగా ఉంటాడు అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఈ ప్రకటనలో ఎవరైతే విశ్వసిస్తారో ఈ ప్రకటన ఎవరైతే ఆలకిస్తారో వారు మాత్రమే నా సహోదరులు నా తల్లి అని చెప్పి ఆయన చాలా చక్కగా మాట్లాడు. కాబట్టి ఈరోజు ఒకసారి మరోసారి యేసుక్రీస్తు వారు వస్తే ఎంతమంది స్వీకరించగలుగుతాము. ఆ కాలంలో చాలామంది లేఖకులు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది దైవజనులు ఉన్నారు, కానీ చాలామంది యేసుక్రీస్తు గురించి ఇదిగో ఇమానుయేల్ అనే ఒక రక్షకుడు ఈ లోక రక్షకుడు వస్తాడు అని చెప్పి ప్రకటిస్తూనే ఉన్నారు ఒకరినొకరు హెచ్చరించుకుంటా ఉన్నారు, కానీ యేసుప్రభు నిజంగా వచ్చినప్పుడు ఎవరు ఆయన్ని గుర్తెరగలేకపోయారు, ఆయన ఈయనే రక్షకుడు అని చెప్పి ఏం చేయలేదంటే ఆయన్ని సరిగ్గా గమనించలేకపోయారు. ఎందుకు అనగా వారికి మెస్సయ్య రక్షకుడు అంటే ఏంటంటే చాలా శక్తిగా ఉంటాడు మెస్సయ్య అని, ఆయన చాలా అధికారం చేత వస్తాడు, ఆయన సింహాసనం పైన కూర్చొని ఆయన ఏరుబడి చేస్తాడు అనుకున్నారు, కానీ వచ్చాడు రక్షకుడు వచ్చాడు. ఎలాగ వచ్చాడు అంటే దాసుని స్వరూపాన్ని పోల్చుకొని ఆయన ఏం చేశాడంటే తను తను రిక్తుడిగా చేసుకుని లోకానికి వచ్చాడు. ఆయన సింహాసనం సిలువై ఉంది, ఆ రాజు సులువు అని ఏలాడుతున్నారు, కానీ వారు దాన్ని గుర్తించలేకపోయారు. కానీ ఈసారి మళ్ళీ ఆ అర్థంగా రాడు, కానీ ఈసారి యూదా గోత్రపు సింహముగా ఈ లోకానికి ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతో ఆయన వచ్చినప్పుడు మేఘాలయ ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే మనందరినీ కలుసుకోవాలని చెప్పి కోరుకుంటాను. ఆ రోజుకి ఆయన మనం స్వీకరించగలగాలంటే ఆయన బెత్లెహేములో పుట్టింది ఎందుకు అంటే నీ ఇంటికి రావడానికి. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. అందుకే మనం ఈరోజు కేకులు కోసుకుని ఒకరినొకరు పంచుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ రొట్టెల ఇల్లులో సంబరం జరిగింది, యేసుప్రభు పుట్టాడు కాబట్టి. ఈ రోజు బెత్తలేం ఏంటి అంటే నువ్వే బెత్తలేవు, నీ ఇల్లే బెత్తలేవు, నీ సంఘమే బెత్తలేవు, నీ హృదయమే బెత్తలేవు. ఈ రోజు యేసుప్రభు నీ హృదయంలో పుట్టాలని ఆశపడతావు, అయితే నీ స్థలం నీ ఇంట్లో స్థలం ఉందంటావో లేదంటో నాకు తెలియదు. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన స్వీకరిస్తారో, ఇదిగో నీ హృదయాన్ని తలుపు దగ్గర నేను నిలబడి తలుపు తడుతా ఉన్నాను, ఎవరైతే దాన్ని తెలిసి నన్ను ఆహ్వానిస్తారో వారితో పాటు నేను కూర్చొని ఏం చేస్తాను, భోజనం చేస్తాను, సహవాసం చేస్తాను, వారికి మేలుని చేస్తాను, లేకపోతే నువ్వెవరో నీకు తెలియదని చెప్పి అంటాను అనేది ఆయన చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వర్తమానం అంతా క్రిస్మస్ ఎప్పుడు నీ కొత్త బట్టలకి నువ్వు పెట్టిన ఖర్చుకి ఎప్పుడు అర్థం ఉంటుందంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, ఎప్పుడు నీ వండుకున్న వంటలన్నీ రుచికరంగా ఉంటాయంటే ఈ అర్థం తెలుసుకున్నప్పుడే ఏం చెప్పుతుందంటే మనకు కొంతమంది ఏం చేస్తారంటే యేసుప్రభు ఈ మతం ఇది ఒక మతం ఇది ఒక తక్కువ కులస్తులకు మాత్రమే చెందినే కానీ మాట్లాడుకుంటారు, అది చాలా చెడ్డ అభిప్రాయం, చాలా తప్పు అభిప్రాయం కూడా. ఆ రకానికి వస్తే ఆ కాలంలో ఎటువంటి కులాలు లేవో, ఇంకా ఆ మాటకు వస్తే ఆయన ఒక గోత్రంలో పుట్టాడు, గోత్రాలు ఉన్నాయి అప్పటికి, ఆ గోత్రం అన్నిటికంటే శ్రేష్టమైన గోత్రం, అది యూదా గోత్రం, అది రాజైన గోత్రం, అక్కడ రాజుగా ఆయన ఏం చేసినట్టు పుట్టాడు. ఆయన మనకు ఈరోజు వాగ్దానం ఇస్తాడు, ఎవరైతే ఆయన చేర్చుకుంటారో వారు ఎవరు తెలుసా. మొదటి పేతురు పత్రిక 2:9 తీసి చదువుకుంటే అక్కడ మనకు చాలా చక్కగా తెలుస్తుంది ఆయన స్వీకరించిన వారు ఎవరు అంటే, మొదటి పేతురు పత్రిక 2:9 చదువుకుని మనం పూర్తి చేసుకుంటాం. మొదటి పేతురు పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలనై ఉన్నారు. మళ్ళీ ఒకసారి చదువుతున్నారు, 3 లక్షణాలు ఉన్నాయి ఎవరంటే మనం.